ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఐఫై ఛానల్. మనము ఐసి యాంప్లిఫైయర్ 6283 ఫ్రెండ్స్, ఇది 6283 యాంప్లిఫైయర్ కి మనము వైరింగ్ అనేది ఎలా ఇవ్వాలో ఈ రోజున నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఇంకా అలాగే విడిగా మనము కొన్నట్లయితే దీనికి వైరింగ్ అనేది ఏమి కూడా రాదు ఫ్రెండ్స్. బోర్డు అనేది కేవలము ఇలాగే వస్తుంది. దీనికి సప్లై అనేది ఎక్కడ ఇవ్వాలి, స్పీకర్ వైర్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఇన్పుట్ వైర్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి అని మనము చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ముందుగా ఈ యొక్క పవర్ సప్లై వైరింగ్ అనేది మనము చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము రెడ్ వైరు అలాగే ఇంకా అలాగే బ్లాక్ వైర్ మనము ఉపయోగించి ఈ యొక్క బోర్డుకి సప్లై అనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఉన్న కెపాసిటర్ ఏదైతే ఉందో మనకి మన బోర్డులో 25V కెపాసిటర్ అనేది మనకి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కెపాసిటర్కి మైనస్ లీడ్ ఏదైతే ఉందో ఆ లీడ్కి ఫ్రెండ్స్ మనము దీనికి మనము బ్లాక్ వైర్ అంటే నెగిటివ్ వైర్ అనేది మనము ఇప్పుడు సోల్డరింగ్ అనేది చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క నెగిటివ్ వైర్ అనేది మనము సోల్డరింగ్ అనేది చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు రెడ్ కలర్ వైర్ అనేది మనము ఇక్కడ డయోడ్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డయోడ్స్కి మనము రెడ్ కలర్ సప్లై వైర్ అనేది మనము ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డయోడ్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, వీటికి రెడ్ కలరు మనము 12V సప్లై అనేది మనము ఇక్కడ పాజిటివ్ కనెక్షన్ అనేది ఇక్కడ మనము ఇవ్వాలి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఇక్కడ మనము సోల్డరింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది సోల్డరింగ్ అనేది. ఇప్పుడు మనము మన ఆడియో బోర్డుకి 12V సప్లై అనేది మనము తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్పీకర్స్ కనెక్షన్ ఎలాగివ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము దగ్గరగా మనము బోర్డును గమనించినట్లయితే ఇక్కడ మనకి లెఫ్ట్ ఆడియో అలాగే ఇక్కడ రైట్ ఆడియోకి అవుట్పుట్కి మనకి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ డయోడ్స్ ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఈ చివరి డయోడ్ దగ్గర మనకి లెఫ్ట్ ఆడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కెపాసిటర్స్కి వెనకాల మనకి రైట్ ఆడియో ఛానల్ అనేది మనకి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మీకు ఇప్పుడు నేను సాల్డరింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనము ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఒక రైట్ స్పీకర్కి అవుట్పుట్ అనేది మనం వైరింగ్ అనేది చేసాం ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రైట్ స్పీకర్కి మనము అవుట్పుట్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్ స్పీకర్కి అవుట్పుట్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక రెండు వైర్లు నేను తీసుకున్నాను. దీనికి ఇక్కడ ఈ కెపాసిటర్కి ప్లస్ ఇక్కడ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ కెపాసిటర్కి ఉండే మైనస్ నుంచి మనము మైనస్ అవుట్పుట్ అనేది స్పీకర్కి ఇస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి రైట్ ఛానల్ కూడా మనము తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి మనము రైట్ అలాగే లెఫ్ట్ ఆడియోస్కి కనెక్షన్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇన్పుట్ అనేది ఎలా ఇవ్వాలంటే ఫ్రెండ్, ఇక్కడ ఈ చివరిని కనబడే కెపాసిటర్ ఏదైతే ఉందో దీని నుంచి ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చివర దీని నుంచి వచ్చే మైనస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది ఇన్పుట్కి మైనస్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ రెజిస్టర్స్ ఏదైతే ఉన్నాయో మనము స్టీరియో ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే మాత్రము ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి మనము సాల్డరింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే మనకి మోనో ఇన్పుట్ అయితే మాత్రం రెండిట్లో ఏదో ఒకదానికి మనము చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సాల్డరింగ్ అనేది. మనం ఇప్పుడు స్టీరియో ఇన్పుట్ అనేది మనము తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మనకి
ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ అనేది ఇస్తామో ఇక్కడేమో, రైట్ ఇన్పుట్ ఇక్కడేమో, లెఫ్ట్ ఇన్పుట్ అనేది మనము ఇస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ముందుగా ఇక్కడ రైట్ లెఫ్ట్ ఇన్పుట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ సాల్వింగ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ పక్కన ఉన్న రిజిస్టర్కి మనము రైట్ ఇన్పుట్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది స్టీరియో చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను స్టీరియో కాబట్టి మనకి ఇక్కడ రెడ్ కలర్ వైర్ ఏదైతే ఉందో దీన్ని ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్ ఇంకా అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, లెఫ్ట్ ఇంకా అలాగే రైట్ అనేది మనం చేసాము. ఇక్కడ మనకి గ్రౌండ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మనకు వచ్చే ఒక సిల్వర్ కలర్ లీడ్ ఏదైతే ఉందో దీన్ని మనము ఇక్కడ గ్రౌండ్కి ఇస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి మనము వైరింగ్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్. ఇదేమో మనకి ఇప్పుడు ఇన్పుట్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఈ యాంప్లిఫైర్కి మనము దీన్ని ఇన్పుట్ కింద ఇస్తాము. అలాగే ఇదేమో ఒక రైట్ స్పీకర్కి ఈ ఎల్లో వైర్స్ వెళ్తాయి, ఇవేమో లెఫ్ట్ స్పీకర్కి ఈ ఎల్లో వైర్స్ వెళ్తాయి ఫ్రెండ్స్. ఇక్కడేమో మనకి ఇక్కడ ప్లస్ మైనస్ 12 వోల్ట్ సప్లై అనేది మనము ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఒకవేళ మీ యొక్క ట్రాన్స్ఫార్మర్లో 12 0 12 ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక సప్లై అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ 12 0 అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడేమో మనము 0కి మైనస్ కనెక్ట్ చేసుకుంటాము, అలాగే ఆ ప్లస్ 12 వోల్ట్స్కి దీన్ని మనము కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర 12 0 12 ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది నా దగ్గర లేదు కాబట్టి నేను ఓన్లీ ఈ యొక్క రెడ్ అలాగే బ్లాక్ని ఇంకెలాగే ఉంచేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మనము 6 to 8 3 యాంప్లిఫైర్కి మనము వైరింగ్ అనేది ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే మాత్రము మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.